సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం జోరందుకుంది. ఓటర్లను ఆకర్షించేందుకు ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒక దగ్గర డప్పులతో ఆటపాట చేసి ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నం చేయగా, మరో దగ్గర మహిళలతో కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. కుకునూరుపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డిలు హాజరై ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, మిషన్ భగీరథ, నీళ్లు వంటి పథకాల వల్ల గజ్వేల్ ప్రజలు కేసీఆర్ వెంట ఉంటారని, దేశంలో ఎక్కడా లేని విధంగా గజ్వేల్లో అభివృద్ధి జరిగిందని అన్నారు. గత ప్రభుత్వాలు చేయని పనులు కేసీఆర్ కేవలం 10 సంవత్సరాల కాలంలో చేసి గజ్వేల్ను రాష్ట్రానికే ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దారని అన్నారు. ఇంత చేసినా సీఎం కేసీఆర్కు తమ మద్దతు ఉంటుందని ప్రజలు చెప్తున్నారని, ఏ గ్రామానికి వెళ్లినా మంచి స్పందన లభిస్తుందని, వచ్చే ఎన్నికల్లో 100,000 మెజార్టీ రావడం ఖాయమని వంటేరు ప్రతాప్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా కూడా ఇలా వ్యవసాయం ఉంది, వ్యవసాయానికి ఇప్పుడు రైతు బంధు గురించి మనకి ఏం తెలియదు తెలుసా? ఏమన్నా తెలుసా? ఏం తెలియదు. ఏం తెలియకపోతే ఆయన అన్నాడు రైతులు బిచ్చగా లేకపోతుండ్రు, ఎకరం నమ్ముకుంటే బోరేస్తుందిగా పైసలు పోతున్నాయి, ఉన్న ఎకరం మూసిపోతుంది అని సంగతి ఉందని చెప్పి సారు అది కాళేశ్వరం కట్టిండు, ఇటు మల్లన్న సార్ కట్టిండు, మన పెట్టుబడికి 10,000 ఇస్తున్నాడు. ఇస్తుంటారు కదా, వస్తున్నాయో 10,000 రూపాయలు వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ మనం అంటే యూరియా ధర పెరిగింది, డిఏపి ధర పెరిగింది, ఇబ్బంది ఉన్నా సార్ దరిద్ర ఇంకా ధరించు అని అడిగిండు. అడిగేమన్నా సారు ఎకరానికి 16,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. తీసుకోవాలా? ఎకరానికి 16,000 ఇవ్వనా? ఎకరానికి 16,000 ఇస్తానడు. ఇంకో మాట అడిగిండు, మొన్న సౌకర్యం అయినప్పుడు మా బిడ్డ పెళ్లి చేసినాక బిడ్డ డెలివరీ పంపిస్తున్నాం, పంపిస్తున్నప్పుడు 104 ఫోన్ చేయగా రయ్య పుణ్యుడి పేరుకి వచ్చే బిడ్డను తీసుకపోయి తల్లిని తీసుకపోయి అది తీసుకపోయి మంచిగా బిడ్డను పసిపిల్లను పాపను డెలివరీ చేపించింది, మంచిగా కేసీఆర్ కిట్ ఇచ్చింది, ముద్దుగా పనుకోబెట్టి మంచిగా కేసీఆర్ కిట్ ఇచ్చి డాక్టర్లు మంచిగా నర్సులు డాక్టర్లు పాపను మంచిగా చూసుకొని మరింత ప్రేరణ పెట్టి కడుపు అబ్బాయి పెట్టే బిడ్డకి పెట్టే ఇద్దరికి ప్రేరణ పెట్టి మళ్ళా రయ్య తీసుకొచ్చి మన ఇంటికాడ తీసుకొస్తుండ్రు. తీసుకొస్తుంటారు కదా, ఇంత మంచిగా చేస్తుండ్రు ముఖ్యమంత్రి చేస్తుండ లేదా?